హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కృష్ణా కాలేజ్ ఆక్రమణపై స్పందించండి. అక్రమదారులను అరెస్ట్ చేయాలి. అక్రమదారులను అరెస్ట్ చేయాలి. కాలేజీ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న దాన్ని అరికట్టాలి. కాలేజీ స్థలాన్ని ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని అరికట్టాలి. అక్రమదారులపై వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం వెంటనే జప్తు చేసుకునే స్థలాన్ని రక్షించాలి. కృష్ణా కాలేజ్ స్థలాన్ని వెంటనే రక్షించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు. ప్రభుత్వం విద్యా సంస్థల స్థలాలను రక్షించండి. ప్రభుత్వ విద్యా స్థలాలను రక్షించండి. విద్యా సంస్థల అక్రమదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. అక్రమదారులను వెంటనే వాళ్ళని కాపాడుకుందాం. కాపాడండి. ప్రభుత్వ కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం అన్యాయం. పేద విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీ స్థలంలో ఆక్రమించుకోవడం అన్యాయం. ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలి. కాలేజీ స్థలాన్ని కాపాడుకుందాం. కాలేజీ స్థలాన్ని రక్షించుకుందాం. కాలేజీ స్థలాన్ని రక్షించుకుందాం. కాలేజీ స్థలం అక్రమదారులను అరెస్ట్ చేయాలి. అక్రమదారులను అరెస్ట్ చేయాలి. కాలేజీ స్థలాన్ని ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని అరికట్టాలి. అక్రమదారులపై వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం వెంటనే జప్తు చేసుకునే స్థలాన్ని రక్షించాలి. కృష్ణా కాలేజ్ స్థలాన్ని వెంటనే రక్షించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు. ప్రభుత్వం విద్యా సంస్థల స్థలాలను రక్షించండి. ప్రభుత్వ విద్యా స్థలాలను రక్షించండి. విద్యా సంస్థల అక్రమదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. అక్రమదారులను వెంటనే వాళ్ళని కాపాడుకుందాం. కృష్ణా కాలేజ్ స్థలాన్ని కాపాడండి. విద్యాధారుల నుండి కృష్ణా కాలేజ్ స్థలాన్ని కాపాడండి. ప్రభుత్వ కాలేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడం అన్యాయం. పేద విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీ స్థలంలో ఆక్రమించుకోవడం అన్యాయం. ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలి. కాలేజీ స్థలాన్ని కాపాడుకుందాం. కాలేజీ స్థలాన్ని రక్షించుకుందాం. కాలేజీ స్థలాన్ని రక్షించుకుందాం. కాలేజీ విశాఖపట్నం పిలుచుకుంటా ఉన్నాం. ఈ విశాఖపట్నానికి సంబంధించి ఏకైక డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డాక్టర్ విఎస్ కృష్ణా కాలేజీ. ఇది 1882లో ప్రారంభించబడింది. దాదాపు 25 ఎకరాల భూమిని ఆ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి రైతుల దగ్గర ప్రభుత్వమే కొంత డబ్బు చెల్లించి కొంత డబ్బు చెల్లించక ఆ రకంగా నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విన్నవించుకున్న ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. ఒక డిగ్రీ కాలేజీతో ప్రారంభమైన ఈరోజు దాదాపు జూనియర్ కాలేజీ అట్లాగే పీజీ కాలేజీ వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఏకైక పెద్ద విద్యా సంస్థ. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అట్లాగే అనేక ఉత్తరాంధ్రకు సంబంధించిన దానిలో బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా సంస్థగా పిలువబడుతుంది. ఇందులో అనేక మంది ప్రముఖులు చదువుకున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న ఉపనాయకుడిగా ఉంటున్న అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అట్లాగే అశోక్ గజపతి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అనేక మంది చదువుకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమంలో కూడా విద్యార్థులు ఇక్కడ నుండి పాల్గొంటున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చెప్పదలుచుకుందంటే ప్రభుత్వం మొదటి నుండి ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావట్లే. గతంలో ఉడా వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు రైతులకు ఏదైతే సమస్య ఉందో రైతుల సమస్య పరిష్కారం చేసి ఉంటే ఇది జట్లమయ్యేది కాదు. ఇట్లాంటి ప్రభుత్వ సంస్థల్ని పరిరక్షించాల్సిన బాధ్యత
ప్రభుత్వానిది. ఆ రకంగా ప్రభుత్వ విద్యా సంస్థలు పరిరక్షించాల్సిన బాయ్ ఈరోజు భక్షించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో అనేక మంది దీని మీద కళ్ళు పడ్డాయి. ప్రైమరీగా ఉన్న ప్రాంతం గతంలో కూడా దాదాపు 90 ఆ ప్రాంతంలో ఇక్కడున్న కూడా చైర్మన్గా ఉన్న ఆయన ఒక ఆయన దాదాపు 500 గజాల స్థలాన్ని ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టారు. ఆ పక్కనే ఉండే అనేక ప్రాంతాలకు సంబంధించిన ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. ఒకవైపున విద్య, దాని యొక్క అభివృద్ధి ఇవన్నీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీని యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే మొత్తం ఈ విద్యా సంస్థ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న చాలామంది అనేక మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. ఆ రకంగా అభివృద్ధికి చాలా దోహదం పడతా ఉంది. బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా సంస్థగా పిలువబడతా ఉన్నారు. ఈ సమస్య రాత్రి రాత్రే ఇక్కడ గోడలు కట్టేశారు. ఎవరి చర్యలకు పర్మిషన్లు? పర్మిషన్లు ఇచ్చినప్పుడు కనీసం దీనికి సంబంధించిన దానిలో ఇక్కడున్న ప్రిన్సిపాల్ని పిలిచి మాట్లాడి ఈ స్థలంకి సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. అలాగే ఇక్కడ ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సింది. ఒకవేళ వాళ్ళ యొక్క ఏదైతే వివాదం ఉందో పరిష్కారం కాకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఎన్ని కోట్ల రూపాయలైనా ఇచ్చి ఈ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఆ రకంగా చేయకుండా ఈరోజు విద్యా సంస్థలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రైవేట్ విద్యా సంస్థలకి వెళ్తారనే ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల జరుగుతూ ఉంది. ఇప్పటికైనా వెంటనే ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ప్రజాప్రతినిధులు, మంత్రి గారు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలి. లేనట్లయితే అక్రమంగా గురయ్యే దానిలోనే ప్రత్యక్షంగానే సిపిఎం పార్టీ జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికే మేము పిల్లేసున్నాం కోర్టులోని. ఆ పిల్లికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది. అవసరం అనుకుంటే మిగతా ఎవరైతే అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అసోసియేషను, అట్లాగే ఇక్కడున్న అభ్యుదయవాదులు, మిగతా సంఘాలన్నింటినీ కలుపుకొని విశాల వేదికగా ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఉండే ఏకైక విద్యా సంస్థ కృష్ణా కాలేజీ ఉందో దాన్ని ఖచ్చితంగా పరిరక్షించుకుంటాం. ఆ రకంగా పోరాటాల ద్వారా పరిరక్షించుకోవడం తప్ప మామూలు పరిరక్షించేదానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ దీనిలో స్వచ్ఛందంగా పాల్గొని విశాఖపట్నంలో జరుగుతున్న సేవ్ కృష్ణా కాలేజీ ఉద్యమంలో పాల్గొవాలని కోరుతా ఉన్నాం. 93 నుంచి 95 దాకా డిగ్రీ కంప్లీట్ చేశాను. 92 95లో ఇక్కడ బీకామ్ చదివాను. అలాగే 94 95 విద్యా సంవత్సరానికి కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం డాక్టర్ విఎస్ కృష్ణా కాలేజ్ అల్యూమినా అసోసియేషన్కి సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కాలేజీ స్థలం ఎలాగన్నా కబ్జా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి, బడా కాంట్రాక్టర్లు కానీ కన్నుపడింది. ఈ కాలేజీ స్థలం ఇప్పటికే మొక్కలు మొక్కలుగా అనేక మంది భూ కబ్జాదారులు దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ పక్కనే ఉన్న స్వాతి అపార్ట్మెంటు 92లో కమిట్ లోకనాథన్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు సూర్యరెడ్డి గారు అక్కడ దాని అపార్ట్మెంట్కి పట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తగలబెట్టి కాలేజీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ పక్కన ఈ రోజున వెల్ఫేర్ బోర్డు పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ వెల్ఫేర్ బోర్డు అసోసియేషన్ వాళ్ళు తమదని చెప్పి 540 గజాలని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రకంగా కృష్ణా కాలేజీ ప్రిన్సిపల్ పోర్టుకో ముందు, ప్రిన్సిపల్ ఆఫీస్ ముందున్న పోర్టుకోను కూడా నాదని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకెళ్లారు. అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ అక్రమంగా జరగలేదు, దీనిలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని ఈ రోజున కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఒరిజినల్ భూ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ దగ్గర కైతాలు తీసుకొని కోర్టులకు వెళ్ళి ఈ సమస్యను సృష్టించి కృష్ణా కాలేజీ స్థలాన్ని మొత్తం కూడా కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ స్థలమే కదా అడిగేవాళ్ళు లేడు అని చెప్పేసి అన్న పద్ధతుల్లో వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం దీని యొక్క రికార్డ్స్ని అది మెయింటైన్ చేయడంలో కూడా అంత సక్రమంగా మెయింటైన్ చేయట్లేదని చెప్పి ఈ స్థలాలు పోవడం వల్ల అర్థమవుతుంది. కాబట్టి డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజ్ అనేది విశాఖపట్నంలో ఏకైక ప్రభుత్వ కాలేజ్ కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విశాఖ ప్రజల మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరో పక్కనే ఒకవేళ నిజంగా ఈ స్థలమే కనుక కాలేజీది కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కనుక కోర్టులో గెలుచుకుంటే మా డిమాండు, మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని వీళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వాలి తప్ప కాలేజీ కాంపౌండ్లో సింహద్వారం దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వడం అనేది పచ్చ దుర్మార్గం అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయ స్థలం ఏమైనా చూపించాలి. నిజంగా ఈ స్థలమే కనుక వాళ్ళ కోర్టులో గెలుచుకొని ఉంటే వాళ్ళకి ఏదైనా అవకాశ హక్కులు కల్పించినట్టయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి తప్ప కాలేజీ స్థలం ఇవ్వడం అనేది కాదు. ఇలాగే ఊరుకున్నట్టయితే రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ నాదని, కేజీహెచ్ నాదని, లేదంటే మరొక విక్టోరియా హాస్పిటల్ నాదని చెప్పి కూడా దొంగ కేతాలు సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదానికి గురి కాకుండా ప్రభుత్వ తాలూకు ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద, జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు, జిల్లా మంత్రివర్యులు దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద ప్రత్యక్ష ఉద్యమానికి కూడా మేము దిగుతామని తెలియజేస్తున్నాం.